ఈరోజు మేము సూటిగా ఒకటి మా పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నాం. ఏం రే పొట్టిరెడ్డా? కాదు, వాళ్ళు అరవిందో వాళ్ళు, నిత్యానంద రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు శుద్ధంగా మందులు అమ్ముకుంటున్నారు. ఏమమ్ముకుంటున్నారా? ఏమమ్ముకుంటున్నారా? మందులు అమ్ముకుంటున్నారు రే. మందులు అమ్ముకునే వాడిని మందు దాకా తీసుకొని వచ్చావు కదరా, మందులు అమ్ముకునే వాడిని మందు అమ్మిస్తావా? ఈరోజు శుద్ధంగా ఈడు పొట్టి సారాయి రెడ్డి అడుగు పెట్టే ముందర వరకు వాళ్ళు శుద్ధంగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు శనేశ్వరుడు అరవిందో కుటుంబంలో పనాకా కుటుంబంలో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి పనాకా కుటుంబానికి అరవిందో కంపెనీలకి దరిద్రం చుట్టుకుందని కూడా నేను మనవి చేస్తాను. మన హాఫ్ టికెట్కి చదువు లేదు, 10th క్లాస్ ఫెయిల్. సరే, అది వదిలేస్తాం, చదువు లేదు కాబట్టి. విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. ఈరోజు పనాక శరత్ రెడ్డిని, పనాక ఫ్యామిలీని నేను అడుగుతున్నా ఒక విషయం. వాడు చదువు లేదు, వాడు చేయమన్నాడు, మీకేమైందే? చదువుకుళ్ళ బానే బాగానే చదువుకున్నారంట కదా, నేను కనుక్కున్నా మీ గురించి. బాగా చదువుకొని బాగా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అన్నారు. ఏం పనులు రయ్యా? ఏం పని? రేపు కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి కాపాడతారనుకుంటున్నారా మీరు? కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి మిమ్మల్ని కాపాడతాడని అడుగుతున్నాం. ఆ ఒక సినిమాలో చూపిస్తారు, విలనే వైరస్ చెప్పెడతాడు, విలన్ వల్లే జబ్బు వస్తుంది, అదే విలన్ అయ్యే మందులు తయారు చేసేస్తాడు. జబ్బు తెప్పించేది విలనే, మందులు ఇచ్చేది విలనే. కానీ క్లైమాక్స్లో విలన్కి ఏమవుతుందో తెలుసు కదా, నా నోట్లో నుంచి చెప్పించబాకండి, బాగుండదు. సరేనా, వద్దు. దొంగ సారాయి కాయడం, జనాలు ప్రాణాలు తీయడం, దానికి మళ్ళీ మీరే మందులు రెడీ చేసి మందులు ఇవ్వడం, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. వాళ్ళంటే రాజకీయ నాయకులు డబ్బులు పిశాచులు. మీ వియంకుడు ఒక డబ్బు పిశాచి. మీరు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒక డబ్బు పిశాచి. వాళ్ళు పొద్దున సాయంకాలం వాళ్ళు మనం అన్నం తింటాం, వాళ్ళు డబ్బులు తింటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మీకెందుకురా? ఏం పనిరు మీక? ఈరోజు ఆదాన్ డిస్టిలరీస్ 2 ఏళ్ల ముందర ఓపెన్ చేశారే పొట్టి సారాయి రెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్లో 2 ఏళ్ల ముందర ఓపెన్ చేసిన కంపెనీకి ఈరోజు మాకు ఉరామరిగ్గా 5000 కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. 5000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది, మీకు ఒక 2000 కోట్ల మిగిలినాయండి మాకు తెలుస్తూ ఉంది. దాని గురించి అడిగితే మాత్రం ఎవ్వడు నోరు తెరవడు, మాకు సంబంధం లేదు అంటాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ డబ్బులే కదా ఆదాన్ డిస్టిలరీస్లో దొంగ సారాయి అమ్మిన డబ్బు, ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈఎండీలుగా కట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. అది వైఎస్ భారతమ్మకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నాం. ఉంది, ఉంది, ఉంది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి డవాస్కి ఎందుకు పోయాడు? కంపెనీలు తెచ్చేదానికి పోయాడు అనుకున్నావా? లావాదేవీలు చేసుకునేదానికి పోయాడు. లావాదేవీలు డవాస్లో, ఇదిగో శరత్ చంద్రారెడ్డి, పెనాక శరత్ చంద్రారెడ్డి నిన్ను డవాస్లో కలిసిన ఫోటో. ఎట్టొచ్చిందని అడగబాకు, తీగ లాగుతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదిగో ఫోటో, డవాస్లో మీరందరూ కలుసుకొని తీసుకున్న ఫోటో. చాలా ఈ ప్రూఫ్ మీకు. డవాస్కు పోయింది, సారాయిలో వచ్చే ఆదాయం లావాదేవీల గురించి మాట్లాడేదానికా అని అడుగుతున్నాం ఈరోజు. సరే, నువ్వు ఎక్కడుంటే పొట్టి సారాయి రెడ్డి చాలా దూరంలో ఉండడు. ఇదిగో నువ్వు పొట్టి సారాయి రెడ్డి, ఇదేదో గవర్నమెంట్కి ఏదో ఆయన సీఎం రిలీఫ్ ఫండో దేనికో డబ్బులు ఇచ్చాడు. ఏంద్రే మీరు డబ్బులు ఇచ్చేదా? దొంగ సారాయి అమ్మి ఆ డబ్బులను తిరిగి మాకే ఇస్తారా?
దొంగ సారా అమ్మేది మీరే, దొంగ కంపెనీలు పెట్టి దొంగ టెండర్లలో పెట్టి దొంగ మా మందు తయారు చేసి మళ్ళీ ఇదేంది అని అడుగుతున్నా. ఇదిగో పెనాక శరత్ చంద్రారెడ్డి, వియంకుడు సాయిరెడ్డి మన హాఫ్ టికెట్. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు మేము డైరెక్ట్గా లింక్ ఎస్టాబ్లిష్ చేశాం. ఏమని చేశాం? వైఎస్ భారతిరెడ్డి, అరబిందో కుటుంబం, విజయ్ సాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఢిల్లీ కుంభకోణంలో వీళ్ళ హస్తం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉండే ఆధారాలను బట్టి నేను చెప్తున్నా. ఆదాన్ డిస్టిలరీస్ నుంచి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతికి, విజయ్ సాయి రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీలను కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నీ కూడా బినామీ కంపెనీలే. కాబట్టి ఈరోజు సిబిఐ ఏ విధంగా ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ చేస్తుందో అదే విధంగా ఆంధ్ర లిక్కర్ లాబీ, ఆంధ్రాలో ఈ ఇన్వాల్వ్ అయిన ఎంపీస్ ఎవరెవరు ఉన్నారో, విజయ్ సాయి రెడ్డితో పాటు మిగతా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ డొంక కదిలించాలి, తీగ లాగాలని కూడా సిబిఐని ఈరోజు మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి, ఆదాన్ డిస్టిలరీస్లో విజయ్ సాయి రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సంపాదించిన డబ్బే ఢిల్లీలో కూడా వెళ్ళిందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అక్కడ కట్టిన ఈఎండీలు ఇక్కడ సంపాదించిన డబ్బని కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఢిల్లీ స్కామ్కి సంబంధించిన ఆ సిబిఐ ఎంక్వైరీని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ ఏ విధంగా జరిగింది, ఈ రెండు కనెక్టెడ్ కాబట్టి ఈ ఎక్స్పాండ్ చేసి ఈ రెండు కూడా కనెక్ట్ చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి చెప్తున్నాం, పనాక శరత్ రెడ్డికి దయచేసి ఈ పొట్టి సారాయి రెడ్డి మాటలు విన్నావంటే నువ్వు కూడా చిప్పకూడు తినే రోజు దగ్గరలో ఉందని కూడా మనవి చేస్తూ ఉన్నా. అతనికి ఏం పెద్ద ఫీలింగ్ ఉండదు, ఆయన ఏం పెద్ద అంటే ఒకసారి పోయేసి వచ్చాడు కదా, ఒకసారి పోయిన వాడికి ఏముంది ఘోష, ఇంకో 10 సార్లు కూడా పోయేసి వస్తాడు, ఇబ్బంది ఏముందా? దయచేసి ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. వాళ్ళు ట్రాప్లో పడొద్దని కూడా అరబిందో ఫ్యామిలీ, మా ఊరు కాబట్టి, నెల్లూరు జిల్లా కాబట్టి దయచేసి వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవన్నీ మానుకొని మీ మందులు ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారో, మీకు మంచి పేరుంది భారతదేశంలో, రాష్ట్ర ప్రపంచంలో కూడా అరబిందో అంటే ఒక మంచి పేరుండే కంపెనీ, ఆ పేరును నాశనం చేయొద్దు. ఈ పొట్టి సారాయి రెడ్డి, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు నేను కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు సింపుల్గా ఒకటి కూడా చూపిస్తాను చూడండి, ఈ లింక్ ఏదుందో క్లియర్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ రేపు సిబిఐ ఎంక్వైరీలో మమ్మల్ని ఏమైనా అడిగినా కూడా మేము చెప్పేదానికి, సాక్ష్యాలు చూపించేదానికి మా దగ్గర రెడీగా కాగితాలున్నాయి, అవి చూపిస్తామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నేను ఈరోజు అందరినీ అడుగుతున్నా ఏమని, బోలారం శివకుమార్, ముప్పుడి అనిరుద్ధ్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ కాశ్యానులు, మీకు ఎవరికైనా వీళ్ళు తెలుసుంటే, వీళ్ళు ఎక్కడున్నారో మీకు తెలిస్తే మాకు దయచేసి ఒక మెసేజ్ కానీ, మెసెంజర్లో కానీ, వాట్సాప్లో కానీ, దేంట్లో అయినా ఒక మెసేజ్ పెట్టమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఇది నా కోసం మీకోసం కాదండి. నాకు శ్రీనివాస్ కాశ్యానులు ఎవరైతే, నాకేమవుద్ది, వందల మంది ప్రజలు ఈ సారాయి దాగి చనిపోతూ ఉన్నారు, ఈ దొంగ సారాయితో చనిపోతున్నారు, ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవరో ట్రేస్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద, మనందరి మీద ఉందని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దయచేసి లెట్ అస్ సర్చ్ ఫర్ బోలారం శివకుమార్ అండ్ శ్రీనివాస్ కాశ్యానులు, హూ ఆర్ దే, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, 10 కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు ఇచ్చారు. అఫ్కోర్స్ అది మా పొట్టి సారాయి రెడ్డి డబ్బే ఉంటుందిలే.